ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోను వాక్య పరిచర్లోను ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకడకు రాసి రాకడకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగ్రండ మహోన్నతడ దేవా దేవా, మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలోనూ మీరు ఉండమని కొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి, మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీ. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. ఏసయ్యా ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. ఏసయ్యా ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం.
ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారాలు. మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యము శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆమెన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడిని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రభువుకు స్తోత్రాలు. ఈరోజు నుండి వేద గ్రంథంలో ది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము, దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క ఇష్టము అనే అంశం మీద మనం బైబిల్ స్టడీని యేసుక్రీస్తు నందు ప్రారంభిస్తున్నాం. దేవుని యొక్క ముఖకాంతిలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో, నడిపింపులో వేదగ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి ఈ లోకయాత్రని మనం ముగించిన మీదట మనం దేవుని యొక్క రాజ్యాన్ని చూడడం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదని, దేవుని యొక్క చిత్తమును చేసి ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలని ప్రభు మనల్ని పిలిచారని ఎన్నుకున్నారని మనం గ్రహిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు పలు విధాలుగా ఆది నుండి ఆయన యొక్క పరిశుద్ధులకు వస్తూనే ఉంది. మనం కూడా దేవుని యొక్క పిలుపుని బట్టి పిలువబడ్డాం. ఇది ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపు పరిశుద్ధమైన పిలుపు. ఈ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి పిలుపుకు తగ్గట్టుగా క్రీస్తుతో కూడా నడుచుట ఉన్నతమైన ఆత్మీయ అనుభవం అయి ఉన్నది. క్రైస్తవ జీవితం జీవించటం ఒక భాగమైతే, అంటే ఒక క్రైస్తవుని కానుగా, క్రైస్తవుడంటే క్రీస్తుని ఎరిగినవాడు, క్రీస్తుని కలిగినవాడు, క్రీస్తుని ధరించినవాడు, క్రీస్తుని కలిగినవాడు, క్రీస్తుని ఎరిగినవాడు, క్రీస్తుని ధరించినవాడు. క్రైస్తవ జీవితం జీవించటం ఒక భాగమైతే ఈ మార్గంలో దేవుని యొక్క చిత్తమును పరీక్షించి తెలుసుకొని అనుదినము ప్రతి స్థలంలో కేవలం దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో మాత్రమే కాకుండా ఆయన యొక్క చిత్తం ప్రకారంగా నెరవేర్చడం అనేది కష్టతరమైన పని. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశింప జూతురు కానీ వారు ప్రవేశింపలేరు అని నేను మీతో నిశ్చయంగా చెబుతున్నానని ఆయన సెలవిచ్చారు. ఒక మనుష్యుడు దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించటం తనకు కష్టంగా ఉంటుంది కొంచెం. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారిలో సాతాను యొక్క చిత్తం జరగదు. సాతాను ఎప్పుడు మొదటి నుంచి తన ఇష్టం మనుషుల్లో నెరవేర్చుకుంటున్నాడు. తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో మనుషులలో నుండి వాడు చేస్తున్నాడు. అలా చేసిన మనుషుడు నష్టపోతున్నాడు. సాతానున్న చోటికి మనుషుడు వెళ్ళిపోతున్నాడు.
కాబట్టి దేవుడు తన యొక్క చిత్తము గురించి ఆయన యొక్క వేద గ్రంథంలో ఎన్నో విషయాలు వ్రాయించుంచారు. ఈ కాలంలో ఈ భూమి మీద నివాసం చేస్తున్న మనం అందరం పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది దాన్ని జాగృతగా చదివి జాగృతగా విని జాగృతగా గ్రహించగలిగితే దేవుని యొక్క చిత్తం నేను ఎందుకు చేయలేకపోతున్నాననే మనస్సు మనకు వస్తుంది. అయ్యో దేవుని యొక్క చిత్తం ఇలాగుండగా నేనెందుకు ఈ ప్రకారం చేస్తున్నాను, దీనివలన నేను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేను కదా అనే ఒక విధమైన సంతాపం పశ్చాత్తాపం వారికి కలుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించకపోతే అతను సాతాను యొక్క రాజ్యంలో లేదా సాతాను యొక్క అగ్నిగుండంలో వాడు ఉండే స్థలానికి వెళ్ళిపోతాడు. అందుకని ప్రతి విషయంలో ప్రభువా అని పిలుస్తున్నాం. సహాయం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా ప్రభువా ఆయన ఉత్తరం ఇస్తున్నారు. కానీ ఆయన హెచ్చరిక చేశారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే. ఇప్పుడు మనం మూలవాక్యం చదువుతున్నాం, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించును. మత్తయి సువార్త 7వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ క్రింద వచనాలు హెచ్చరికలు ఉన్నాయి. వాళ్ళు ప్రవచించేవారు, వాళ్ళు అద్భుతాలు చేయవారు, వారు యేసుక్రీస్తు నామంలో దయ్యాలను వెళ్ళగొట్టిన వారు, అనేకమైన అద్భుత కార్యాలు చేసిన వారు, ప్రవచించిన వారు అని ప్రభు చెప్పారు. అద్భుతాలు చేయమని స్వస్థపరిచే కృపావరాలు ఇచ్చింది దేవుడే, దయ్యాలను వెళ్ళగొట్టమని ఆజ్ఞించింది ఆయనే, స్వస్థపరచమని సెలవిచ్చింది ఆయనే, ప్రవచించి కృపావరాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రజ్వరిల్ల చేసిన దేవుడు ఆయనే. కానీ ఎందుకని దేవుడు ఈ కృపావరాలను ఆయన నమ్మిన వారికి ఇచ్చారు? ఎవరైతే ఆయనను నమ్మారో వారికి కృపావరాలు ఇవ్వబడ్డాయి. సేవకులకు వరకే కాదు, పరిశుద్ధాత్మ అనుగ్రహించి 9 విధాలైన కృపావరాల్లో ఆత్మ తనకిష్టం ప్రకారంగా కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చిన వారికి ఆ వరాలు పంచుతున్నారని కొరింథీ మొదటి పత్రికలో వ్రాయబడి ఉంటుంది లేఖనం. అయితే ఆ కృపావరాలు పొందుకున్నవారు, వారు ఎవరైనా కానీ, ఆ మాటలు చెప్తున్న నేనైనా కానీ, వింటున్న మీరైనా కానీ, యేసుక్రీస్తు పేరిట అనేకమైన ప్రవచనాలు చెప్తూ అద్భుతాలు చేస్తూ దయ్యములను వెళ్ళగొట్టుచు ఒకవేళ ఆయన యొక్క చిత్తం చేయకపోతే, అనగా తండ్రి యొక్క చిత్తం చేయకపోతే వారికి పరలోక రాజ్యం లేదు, వారు ప్రవేశించడం కష్టం అవుతుంది. పరలోక రాజ్యంలో ప్రవేశింపని వాడు ఎక్కడ ప్రవేశిస్తాడు? ఈ లోకంలో ఉండగానే మనుషుడు రాబోయే లోకంలో తన యొక్క నిత్యత్వం ఎలా ఉంటుంది, తన ఎటర్నిటీ ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి కదా. తన యొక్క ఎటర్నిటీ లైఫ్ నిత్య జీవం గురించి ఆలోచించకపోతే అతడు బుద్ధిహీనుడవుతాడు. దేవుడు మనుషునికి శాశ్వతమైన నివాసాన్ని ఏర్పాటు చేశారు, ఈ లోకంలో కాదు పరలోకంలో, శరీరాలతో కాదు ఆత్మ శరీరాలతో. శరీరం వేరు, రక్త మాంసాలది, అందులో ఉన్న ఆత్మ వేరు, అది మీ ఆత్మ సంబంధమైన శరీరం, ఆత్మీయ శరీరం, శాశ్వతమైనది అది. దీంతోపాటు ఇంకొక ఆధిక్యత ఆయన ఇచ్చారు, ఆయన యొక్క రాకడలో ఈ శరీరాలు రూపాంతరం చెందుతాయి, మహిమా శరీరాలుగా మారుతాయి. కాబట్టి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించకపోతే నా పరిస్థితి ఏమిటి అని గ్రహించి ఒకవేళ మనం ఆయన చిత్తం చేయటం జరగట్లేదు,
ఏ విషయంలో అయితే దేవుని యొక్క చిత్తం చేయాలో ఆ విషయంలో చేయక సాతాను యొక్క చిత్తం చేస్తున్నాం మేము. అది మన చిత్తమే అనుకుంటున్నాం మేము. ప్రతి విషయంలో తప్పిపోయేటట్లు ప్రేరేపించేది సాతాని, తప్పును ఒప్పింపు చేసేది ప్రభు. పరిశుద్ధాత్మని లోకంలోకి వచ్చింది ఒప్పింపు చేయడానికి, నీతిని గురించి పాపంను గురించి ఆయన తీర్పును గురించి ఆయన ఒప్పింప చేయను ఒప్పుకొని చేయనని వ్రాయబడింది. ఆయన ఒప్పిస్తారు, నువ్వు చేసేది సరికాదు నా కుమారుడా, ఇది తండ్రి చిత్తం కాదు అని ఆయన హెచ్చరిస్తారు. అందుకని ఈరోజు ఈ బైబుల్ స్టడీలో మనం ప్రారంభిస్తున్న ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అనే అంశం, ఈ సబ్జెక్ట్ పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తం అనే యొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా విని నిరంతరం నిలిచుట కొరకు మనం సిద్ధపడదాం. మనం నిరంతరం నిలిచుట కొరకు పిలువబడ్డాం. యోహాను మొదటి పత్రిక మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ జాన్ 2:17 చదవబడుతుంది. లోకమును దాని ఆశయు గతించి పోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. యోహాను మొదటి పత్రిక 2:17 చదవబడుతుంది. ఇప్పుడు చదవబడిన దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్న సంగతి, లోకమును దాని ఆశయు గతించిపోను కానీ, అంటే లోకం గతించిపోతుంది అంటే లోకస్తులు, లోకం అనగా భూమి కాదు, భూలోకమే. అయితే ఈ లోకస్తులందరినీ కలిపి కూడా బైబిల్ లోకము అని పిలిచింది. భూలోకము గతించిపోను, దాని ఆశలు గతించిపోను కానీ ఇవన్నీ గతించిపోయి దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచును. నిలవాలి, గెలవాలి. లోకం అంత పెద్దది, అవన్నీ గతించిపోతాయి, కానీ నిలిచేది దేవుని చిత్తం చేయవారు. దేవుడు నిలిచి ఉండడానికి ఆయన చిత్తం గురించి మనకు నేర్పిస్తున్నారు. ఒకవేళ నిలిచి ఉండాలని కోరిక ఉందా, నీకు ఆశ ఉందా? నిలిచి ఉండకపోతే ఏమవుతుందని అంటావా? నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వల్ల ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఒక నీతిమంతుడు నిత్యం నిలిచే కట్టడం వల్లే ఉన్నాడు అని వ్రాయబడింది. భూమి మీద నిత్యం నిలిచే కట్టడాలు ఏమీ లేవు. భూమియే నిలవనప్పుడు దాని మీద కట్టడాలు ఎలా నిలుస్తాయి? ఆకాశమే నిలవనప్పుడు, ఆకాశమే గతించిపోబోతుండగా ఆకాశం క్రిందనున్న రాజ్యాలు, ఆకాశం క్రిందనున్న సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ విశ్వం అదే అంతరించిపోయింది. అంతరిక్షమే గతించిపోతున్నప్పుడు ఇక మనుషులు ఎలా నిలవగలరు? కాబట్టి శాశ్వతమైన వాటినే దేవుడు నేర్పిస్తున్నారు. దేవుడు మనుషుడు శాశ్వతకాలం ఉండాలని సృష్టించారు. దేవుడు మనుషునికి అగ్నిగుండాన్ని సృష్టించాల, అపవాదికిని, సాతానికిని, దాని దూతలకును అగ్నిగుండాన్ని దేవుడు సిద్ధపరిచారు. అక్కడ నుండి తప్పించడం కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి ఆయన పంపించారు. యేసు ప్రభు ఆయన వాక్యం ప్రకటిస్తున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అదొక అగాధం. అందుకనే దేవుడు మనకు ఈ బైబిల్ స్టడీలో ప్రత్యేకమైన క్లాసులుగా ఒక 2 వారాలు ఇంచుమించుగా ఆయన యొక్క చిత్తం గురించి నేర్పిస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే ఆయన యొక్క చిత్తం సంబంధించిన విషయాలు ఎన్నో కనబడతాయి. మనం వేద గ్రంథాన్ని మనం రోమా పత్రిక నుండి తెరవబోతున్నాం. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో నుండి 12:2 చదువుదాం. చదవబడుతుంది ద బుక్ ఆఫ్ రోమన్స్ 12:2.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. చదవబడిన లేఖనంలో చాలా గొప్ప విషయం రాయబడింది. ఇందాక నేను చెప్తూనే ఉన్నాను, ఈ లోకమును దాని ఆశయు గతించిపోను. ఇక్కడ చూడండి, అదేమో యోహాన్ రాసిన పత్రిక, ఇదేమో పౌలు గారు రాసిన పత్రిక. యోహాన్ గారు పౌలు గారు అపోస్తులులే, కానీ ఇద్దరు వేరే వేరే సందర్భాలు కూర్చొని రాయలేదు వాళ్ళు కలిసి. కానీ వాళ్ళు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించారు. ఈ లోక మర్యాదను అనుసరింపక అని ప్రారంభించబడింది రెండవ వచనం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు, అదే పరీక్షించాలి. ఉత్తమమైన దేవుని చిత్తం, లోకమైన మర్యాదను అనుసరించే వారికి దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆ గ్రహింపు ఉండదు. లోకంలో ఏ మర్యాదలు ఉన్నాయో, లోకస్తులు ఏ మర్యాదను పాటిస్తారో వాటిని అనుసరించే వారికి దేవుని యొక్క చిత్తం గ్రహింపులోకి రాదు. ఒకవేళ ప్రకటించబడుతున్నా కానీ వారు దానిని వినడానికి ఇష్టపడరు. ఈ మాటలు వినడానికి మీరు ఇష్టపడుతున్నారో లేదో కానీ దేవుని యొక్క చిత్తం మీకు ఇష్టం లేకపోయినా అది ఆయన మార్చుకోరు. ఆయనకి ఇష్టం లేని మన ఇష్టాలు మార్చుకోవాలి. రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలో మన ఇష్టాన్ని ఆయన మన ఇష్టానికి తగ్గట్టుగా ఆయన చిత్తం ఉండదు. ఆయన ఇష్టానికి ఆయన చిత్తానికి అనుకూలంగా తగ్గట్టుగా మన జీవితాలు ఉండాలి. మలుస్తున్నారు ఆయన వాక్యం ద్వారా. ఇప్పుడు చదివినబడిన లేఖనం ప్రకారంగా దేవుని యొక్క చిత్తం అనుకూలమైనది, మంచిది, సంపూర్ణమైనది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో ఎవరైతే తొంగి చూస్తారో, పరీక్షించి తెలుసుకున్నాడని రాయబడింది. ఎవరైతే దేవుని యొక్క మనస్సులు తొంగి చూస్తారో వారు దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగానే జీవిస్తారు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, సామ్యూయేలు మొదటి గ్రంథం చదవండి 13వ అధ్యాయం. చూడండి ఇక్కడ ప్రభు తన చిత్తానుసారుడైన మనుష్యుడు అని వ్రాయిస్తున్నారు. సామ్యూయేలు మొదటి గ్రంథం 13:14, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నారు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. అంటే దావీదు దేవుని యొక్క ఆజ్ఞల మార్గాన్ని అనుసరించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అతడు చదివాడు, ధర్మశాస్త్రాన్ని దివారాతలు చదివాడు. మీరు దేవుని యొక్క చిత్తం గ్రహించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క మనసు దేవుని యొక్క వాక్యంలోనే ఒక మనుషుడు గ్రహించగలడు. దేవుని యొక్క వాక్యం సరిగ్గా లేని చోట, ఖండించడం లేని చోట, డాక్ట్రైన్ ఉపదేశం లేని చోట, బోధ లేని చోట, పై పై మెరుగు వరకే ఏదో ఆశీర్వాదం గురించో లేకపోతే స్వస్థతల గురించో కల్పనా కథలు అలాగున్న టైంపాస్ చేస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం పరిపూర్ణంగా ప్రకటించబడదు. ఎక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడదు అక్కడ దేవుని యొక్క మనస్సు తెలియదు. దేవుని యొక్క ఆజ్ఞలు తెలియాలంటే దేవుని యొక్క వాక్యం చదవాలి. దావీదుని ఎందుకు దేవుడు అంగీకరించారు, రాజ్యంలోకి తీసుకొచ్చారు? సౌలును ఎందుకు దేవుడు త్రోసివేశారు? సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారంగా ఇంచుమించి ఒకటి రెండు సంవత్సరాలు చేస్తుంటాడేమో పరిపాలన. నీవు ఎన్ని సంవత్సరాల నుండి రక్షించబడిన దేవుని బిడ్డవై ఈ మార్గాన్ని అనుసరిస్తున్నావు? ఈ బైబిల్ స్టడీ వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు రక్షణ పొందావు? ఎన్ని సంవత్సరాల నుండి నీవు ఈ మార్గంలో ఉన్నావు? దేవుడు తన చిత్తం ప్రకారంగా నీ యొక్క జీవితాన్ని మలుస్తున్నారు, మౌల్డ్ చేస్తున్నారు. ఆయన చిత్తానికి నేను అప్పగించుకొని
ఆయన చిత్తం ప్రకారంగా నీవు జీవిస్తున్నావా మనం జీవిస్తున్నామా లేదా దేవుని యొక్క చిత్తం ప్రకారంగా కాకుండా మన చిత్తం ప్రకారంగా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా ఒకవేళ అలా చేస్తే దేవునికి ఆయాసం కలిగించిన వారం అవుతాం దేవుడు మనతో మాట్లాడుతున్నారు సౌలు దేవునికి ఆయాసం కలిగించాడు అందుకే అతని రాజ్యం తీసివేయబడింది దావీదు దేవుని యొక్క చిత్తాన్ని ఒక బెర్షెబా విషయంలో ఊరియా భార్య అయిన బెర్షెబా విషయంలో తప్ప అని బైబిల్లో వ్రాయబడింది దావీదు మిగిలిన విషయాలన్నిటిలో దేవుని యొక్క చిత్తం ప్రకారంగానే ఆయన జరిగిస్తూ వచ్చాడు ఇంకో విషయం ఏంటంటే అతడు బయత్షెబ లేదా బత్షెబ విషయంలో పాపం చేసినా కానీ అతడు పశ్చాత్తాపడ్డాడు ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న మనం ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి విరోధంగా మన శరీరానుసారమైన మనస్సును బట్టి మన యొక్క శరీర ఇచ్ఛలను మనం నెరవేర్చుకుంటూ ఉంటే దాని మూలంగా దేవుని యొక్క చిత్తం మనలో జరగకపోతే పశ్చాత్తాపడదాం కనికి నుంచి దేవుడు మనకు ఒక మంచి మనస్సును దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగంలో నూతనమైన మనస్సును కలుగు చేయమని దావీదు ప్రార్థించినట్లుగా ప్రార్థన చేద్దాం మనకు ఒక శుద్ధ హృదయం కలుగుతుంది ఒక నూతనమైన మనస్సు మనలో కలుగుతుంది దానిని బట్టి దేవుని యొక్క చిత్తం మనం చేయటకు మనల్ని మనం అప్పగించుకోగలం అపొస్తలుల కార్యాలు మనం తర్వాత చదివినట్లయితే అక్కడ సామ్యుయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము ఇక్కడ అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మన ముందు ఉంచబడుతుంది పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావించారు తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను మరియు ఆయన నేను యెష్షే కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను చూడండి ఎంత లోతుగా దేవుడు మాట్లాడుతున్నారు కాలాలు మారే దావీదుది పాత నిబంధన కాలం ఇప్పుడు మనం చదివిన అపొస్తలుల కార్యాలు కృత నిబంధన కాలం ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తం జరిగిస్తే కాలాలు మారినా కానీ దేవుడు అతన్ని మర్చిపోరు తరాలు యుగాలు మారినా కానీ దావీదు యొక్క పేరు చెక్కు చెదరలేదు దేవుని యొక్క చిత్తం చేసే దేవుని ఇష్టానుసారమైన మనస్సు గలవాడు దేవునికి ఏ మనస్సు దావీదుకి ఆ మనస్సు వచ్చింది అందుకనే దేవుని హృదయం దావీదును బట్టి ఉల్లసించింది మన హృదయాలు కూడా దేవుని యొక్క అవునా మనసుతో ఐక్యం అవ్వాలి అప్పుడు దేవుని యొక్క చిత్తం చేయడానికి గాను మనం రూపాంతరం చెందుతాం ఒక హెచ్చరిక ఉంది బైబిల్లో ఒకవేళ దేవుని యొక్క చిత్తం ఎరిగుండి కూడా అలాగ చేయకపోతే అనేక దెబ్బలు తగులుతాయని ప్రభు హెచ్చరిక చేశారు 12వ అధ్యాయం లూకాస్ వార్తలో ప్రభు సెలవిచ్చారు ఇదిగో అతడంట దేవుని యొక్క చిత్తం చేయక 47వ వచనం లూకాస్ వార్త 12వ అధ్యాయము 47వ వచనం చదవబడుతుంది తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును ఆ మనుషుడు ఇదిగో దాసదాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోనూ ఎరుగని గడియలలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును అని వ్రాయబడింది ఇక్కడ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఒక హెచ్చరిక ఇవ్వబడింది ఆయన 2వ జామునైనా 3వ జామునైనా వస్తారని హెచ్చరిక వ్రాయబడింది ఆయన వచ్చినప్పుడు ఈ దాసుడు అది నేనే కావచ్చు మాటలు వింటున్న మీరే కావచ్చు ఆయన చిత్తం ఎరిగి ఎండియు తన తోటి దాసదాసులను కొట్టుచు తినుచు త్రాగుచు మత్తుడై ఉంటే వాడు కనిపెట్టని దినములలోనూ గడియలలోనూ ఇదిగో యజమానుడు వచ్చి అతన్ని నరికించి అపనమ్మకస్తులతో పావులు కట్టించును నమ్మి
ఈ విశ్వాస జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మనం ఆయన నమ్మేం కరెక్ట్ నిజమే. అయితే ఆయన మనల్ని నమ్మి యోబుని నమ్మి శోధనలు అనుమతించారు. ఆయన మనల్ని నమ్మి అవునా కొన్ని బాధ్యతలు ఆయన అప్పచెప్పారు. ఆ బాధ్యతలు మనం ఈ లోకంలో నెరవేరుస్తే ఆయన వచ్చినప్పుడు కలిగే బహుమానం గొప్పది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. మీ నడుములు కట్టుకొని ఉండు, మీ దీపములు వెలుగుచుండ నీయుడి, యజమానుడు వచ్చి తట్టంగానే తలుపు తీయటకు ఎదురుచుచ్చి మనుషుల వలె ఉండుడి అని హెచ్చరిక చేశారు 2000 సంవత్సరాల క్రితం. వచ్చి తలుపు తట్టబోతున్నానని అన్నారు. ఎవరైనా చెప్తారండి ఇది? నేను ఒక రేపు వచ్చి తలుపు తడతాను తీయండి అని అంటారు, కానీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన తలుపు తట్టబోతున్నానని అన్నారంటే తప్పకుండా ఆయన వస్తారనేగా అర్థం. నేను ఆ సమయంలో వస్తానని అనలా. 2వ జామునైనను 3వ జామునైనను నేను వచ్చి అతడు వచ్చి అని అన్నారు. అది నిద్ర పట్టే సమయం, మత్తు కమ్ముకునే సమయం. మత్తులో ఉన్నవారా, మత్తులారా, కన్నీళ్లు విడిచి ఉపవాస దినము నుండి ఉపవాసమండి మీరు రోదన చేయడని లేఖనాలు ఘోషిస్తున్నాయి. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారములనను మీ హృదయములు మందంగా ఉన్నందున ఆ దినం ఉరి వచ్చినట్లు మీ మీదకి వచ్చిందని ప్రభు చెప్పారు అని అంటే తినటం తప్పు కాదు. లోక సంబంధంగా ఉద్యోగం చేయటం, సేవ చేయటం, పనులు చేసుకోవటం తప్పు కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి నిర్లక్ష్యం కలిగి ఉండటం చాలా పెద్ద తప్పు. ఈ వాక్యం మేము ప్రకటిస్తున్నప్పుడు మీరు వినుచున్న సమయంలో అయినా అకస్మాత్తుగా ప్రభు మధ్యాకాశానికి వచ్చేయచ్చు. దినము కానీ, నెల కానీ, వారం కానీ, గడియ కానీ, సంవత్సరం కానీ ఏమాత్రం ఏ గంటలో ఏ నిమిషం చెప్పలేదు. జాములతో పోల్చారు ఆయన, కాలాలతో చెప్పారు ఆయన, పోల్చి పరిస్థితులను బట్టి మాట్లాడారు ఆయన. యేసుక్రీస్తుకు రాకడలో సిద్ధపడి వెళ్ళాలని కోరుకుంటే ఆయన చిత్తం ఎరిగి తప్పు చేస్తే దెబ్బలు తగులుతాయి. అనేక దెబ్బలు తగులని ఇప్పుడు విన్నారు మీరు దేవుని యొక్క వాక్యంలో. అనేకమైన దెబ్బలు అతనికి తగులునని అన్నారు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులని అన్నారు. తెలియక కూడా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు ప్రకటించబడుతుంది. ఏది చేయాలో అది చేయి, ఏది చేయకూడదో దానిని దేవుడు ఆపుతున్నారు. నువ్వు కొనసాగించు. ఈ మాటలు వింటున్నా, ఈ బైబిల్ స్టడీలో పాలు పొందుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న మంద మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం పరీక్షించి చూసినట్లయితే మనం దేవుని యొక్క చిత్తం చేయాలని దేవుడు సెలవిచ్చారు. కానీ ఒక అన్య రాజు, అతడు దేవుని యొక్క చిత్తం అంతా జరిగించారంట. అతని గురించి దేవుడు ప్రస్తావించారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఆయన గురించి ఏమి రాయించారంటే, నా మందకాపరి అన్యజనుడైన ఆ కోరేషు రాజు ఎలాగ నా మందకాపరి అవుతారు దేవునికి, దేవుని సంఘానికి? నా మందకాపరి, నా చిత్తమంతే చేరువాడా అని కోరేష్తో చెప్పిన దేవుడు. యెషయా గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి ఆయన యొక్క ప్రేమ కోరేష్ మీదకు మళ్ళింది. నా మందకాపరి అని కోరేష్ని పిలిచిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 44:28 చదవబడుతుంది. కోరేషుతో, నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. ఈ కోరేష్ పేరు దానియేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. ఎజ్రా గ్రంథంలో కూడా ఈ కోరేష్ పేరు మనం చూడగలం. కోరేష్ను ఉద్దేశించి దేవుడు కొన్ని మాటలు సెలవిచ్చారు. దానియేలు గ్రంథం 6:28 దానియేలు గ్రంథము 6:28 ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడుగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవబడుతుంది, చదవండి.
పారసిక దేశపు రాజైన కోయిరిషు ఏలుపడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అక్కడ కూడా కోరేష్ రాజు యొక్క పేరు వ్రాయబడింది కదా దినవృత్తాంతాలు రెండో గ్రంథము బైబిల్ స్టడీ కనుక కొన్ని రిఫరెన్సుల నుంచి మనం వెళ్తున్నాం దినవృత్తాంతాలు రెండో గ్రంథం 36:22 పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి ఇక్కడ కూడా కోరేషు యొక్క పేరు దేవుడు ప్రస్తావించారు కోరేషు అన్యరాజయ్యంది దేవుని మందకు కాపురం ఎలా అవుతాడు అంటే దేవుని చిత్తం చేయువాడే దేవుని మందకు కాపురవుతాడు ఈ లోకంలో ఒక మందను మేపాలన్నా దేవుని చిత్తం చేయాలి అంటే సంఘాన్ని కాయాలన్నా కుటుంబాన్ని కాయాలన్నా దేవుని చిత్తం అక్కడ చేయాలి యేసు ప్రభువు వారు ప్రధాన కాపురయ్యండి తండ్రి యొక్క చిత్తం చేశారు నీ కుటుంబానికి నాయకుడు ఒక టీం లీడరు ఒక సంఘ కాపరివు ఒక సువార్థికుడు లేదా ఒక వ్యాపారంలో ఒక ఆధిక్యత పొందుకున్న దేవుని బిడ్డవు ఉద్యోగంలో దేవుని చేత హెచ్చింపబడిన దేవుని బిడ్డవు యు షుడ్ డూ ద విల్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు ప్రధాన కాపరి ఉండి దేవుని యొక్క చిత్తం మీదే మనసు ఉంచారు చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 26:39 చదవబడుతుంది ద బుక్ ఆఫ్ మాథ్యూ 26:29 చదవబడుతుంది కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను అక్కడ యేసు ప్రభు శిలువ శ్రమల గుండి వెళ్తున్న వేదన పడుతున్న సమయం అది ఆయన ఒక్కరే వెళ్ళి గెత్సెమనేలో కొంచెం శిష్యులకు రాతి వేతనతో దూరంగా భారంతో ప్రార్థన చేస్తున్న సమయం ఆయన యొక్క రక్తం గొప్ప చెమట ఆయన యొక్క చెమట గొప్ప రక్త బిందులు వలె నేల మీద పడుతున్న సమయంలో వేదనతో నా ప్రాణమ బహు దుఃఖములో మునిగినదని శిష్యులతో చెప్పిన యేసు ప్రభులు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అయినను నీ చిత్తము మాత్రమే సిద్ధించుము నా చిష్టం కాదు అని అలాన ఆయన ప్రార్థన చేశారు అందుకనే ఆయన ప్రపంచంలో ఉన్న సంఘాలకు ప్రధాన కాపరయ్యారు దేవునికి మాత్రమే స్తుతి కలుగునుగాక ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ప్రభు అదే చెప్పారు హెబ్రీ పత్రిక 10:10 ప్రకారంగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రొఫైనియసు అదే ప్రార్థన చేశారు ఏమన్నారంటే హెబ్రీ పత్రిక 10:7 చదవబడుతుంది చూడండి హెబ్రీ గ్రంథము 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని చూశారు కదా ఇదిగో నాకు ఒక శరీరాన్ని అమర్చావు తండ్రి నీ చిత్తం చేయడానికి నేను వచ్చిన్నాను ఎందుకు దేవుడు శరీరాన్ని ఇచ్చారు ఎందుకు దేవుడు మనకు అవునా ఈ జీవితాన్ని ఇచ్చారంటే ఆయన చిత్తం చేయడానికి దేవుడై ఉన్నా కూడా ఆయన మనుష్యునిగా మారుతున్నప్పుడు చూడండి ఏమంటున్నారు ఎందుకంటే ఈ శరీరంలోనే దేవుని యొక్క చిత్తం జరగాలి ఒక మనుష్యుని యొక్క చిత్తం బ్రతుకున్నప్పుడే జరుగుతుంది అతను చేయగలడు జరుగుతుందని అతను చేయగలడు నెరవేర్చగలడు దేవుని యొక్క చిత్తం అంటూ ఉంటుంది అది నెరవేర్చగలగాలిగా ఎందుకు శరీరాన్ని ఇచ్చారు దేవుడు మనకు ఈ లోకంలో జీవించడానికి ఎందుకు ఆయన మనల్ని పుట్టించారు మనకంటే శ్రేష్టమైన వారు పుట్టి ఉండాల్సింది కొందరు పిండంగా ఉన్నప్పుడే రాలిపోయారని
కొందరు శిష్యులుగా ఉండి మృతి పొందారని, మృత శిష్యులుగా తల్లి గర్భాల్లో నుంచి పుట్టారని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ మనల్ని లోకంలో పుట్టించి ఈ దినం వరకు సజీవులుగా దేవుడు ఉంచింది, మనకు ఒక శరీరాన్ని తల్లి గర్భంలో అమర్చింది ఆయన చిత్తం చేయడం కొరకు. యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తం మీద చాలా ఎక్కువగా లక్ష్యం పెట్టారు. పాత నిబంధనలో కూడా ఈ ప్రవచనం రాయబడింది, అదే హెబ్రీ పత్రిక 10:7, కీర్తన గ్రంథం 40 అధ్యాయాలు మనం చూడగలం. కీర్తన గ్రంథం 40 అధ్యాయం మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథం 40 అధ్యాయంలో 7-8 వచనాలు చదవబడతాయి. ఇలాగున ప్రభు సెలవు ఇచ్చారు, చదువుతాం. 40 కీర్తన 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. పాత నిబంధనలోని దావీదు రాసిన కీర్తన గ్రంథంలో యేసు ప్రభు ఏ మాటలు చెప్పబోతున్నారు, ఆ మాటలు వ్రాయబడ్డాయనంటే చూడండి, తండ్రి చిత్తం చేయడానికి గాను శరీరం అమర్చబడక ముందే యేసు ప్రభుల వారికి ఎంత ఆతృతో, ఆయన యొక్క మనస్సు ఎలా ఉందో చూడండి. అప్పటికి యేసు ప్రభుల వారు వాక్యమై ఉండేవారు, అప్పటికి ఆయన శరీరాన్ని ధరించుకోలేదు. అయినా కానీ పాత నిబంధన కాలంలో ఆయన గురించి ప్రవచనం చెప్పబడిందనంటే ఆయన తండ్రి యొక్క చిత్తం చేయడానికి అంత రోషం కలిగిన వారై ఉన్నారు. దేవుని యొక్క చిత్తం చేయడానికి రోషం తెచ్చుకోండి. నిరంతరం నిలుస్తారు మీరు, మనం నిరంతరం నిలవాలని దేవుడు కోరుకున్నారు. దేవుని యొక్క చిత్తం చేసినట్లయితే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. మనం భోజనం చేయకపోయినా దేవుని చిత్తం చేశారు యేసు ప్రభువు వారు. దాహం వేస్తున్నా మనిషిని అడగలేదు ఆమె. సమరయ మార్గంలో సుకారని బావి దగ్గర ఎండలో అలాగే నేను బావి దగ్గర కూర్చున్నారు, బావి మీద కూర్చున్నారు, బావి దగ్గర కూర్చున్నారు. మొత్తానికి దేవుని యొక్క వాక్యంలో ఆయన బావి దగ్గర ఉన్నారు, ఆయనకి ఆకలి వేస్తూ ఉంది, దాహం వేస్తూ ఉంది. ఇదిగో శిష్యులు ఆయనకి భోజనం సిద్ధపరచడం కొరకు వెళ్ళారు. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులు వచ్చి భోజనం చేయండి అని ప్రభువుని అడిగారు. అవును, బావి దగ్గర కూర్చున్నారని వ్రాయబడింది. భోజనం చేయండి అయ్యానంటే మీకు ఎరుగని, మీకు తెలియని ఆహారం ఇదిగో నాకు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో ఆయన చెప్పారు. ఎవరైనా ఆయనకు ఆహారం తెచ్చారేమని అనుకున్నారు, కానీ నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయు ఆయన నాకు అప్పగించిన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని అన్నారు. ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. దేవుని యొక్క చిత్తం చేసేవారికి స్పిరిచువల్ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. మీరు దేవుని యొక్క చిత్తం చేయటం ప్రారంభించండి. మీ శరీరానికి ఆహారం తీసుకోవద్దని ఎక్కడ దేవుడు అనలేదు. ఉపవాసం ఉండే సందర్భాల్లోనే ఉపవాసం ఉండాలి. ప్రార్థన కాలంలో అది ఒంటరి ప్రార్థనైనా సమాజంతో ప్రార్థనైనా సంఘంతో ఉపవాసం ఉండాలి. కానీ దేవుని యొక్క చిత్తం చేయటాన్ని బట్టి మీకు తెలియని ఆహారం నాకు సిద్ధపరచబడి ఉన్నది, నా పని నా తండ్రి నాకు పని అప్పచెప్పారు, ఆయన యొక్క పనిని తుదముట్టించుటయు. 4:34 చదవబడుతుంది. 4:34 చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పది తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇలాగున దేవుని యొక్క చిత్తం గురించి ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథం అవునా మనకు నేర్పిస్తూ ఉందండి. ఎందుకంటే చాలామంది దేవుని యొక్క చిత్తం తెలియక పరిగెత్తుతున్న కాలం ఇది. మీరు కూడా అలా పరిగెత్తుతున్నారేమో. చదువుతున్నాను దేవుని యొక్క వాక్యం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి అది ఇది చేతుమని చెప్పుకొనవలెను అని ప్రభు వ్రాయించారు. పైన అంటారు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించాము అని రెండని చెప్పుకొని వారలారా, రేపేం సంభవించినో మీకు తెలియదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దాని దాసులైన యాకోబు హెచ్చరించారు. అపొస్తలుడైన యాకోబు తీవ్రంగా వ్రాశారు అక్కడ. ప్రభు చిత్తమైతే
మనం బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకొని వాళ్ళను అంటే మనం ఏం చేయాలన్నా కానీ ఒక వ్యాపారం ఒక ఉద్యోగం ఒక ఇంటి నిర్మాణం కుటుంబంలో ఒక వివాహ కార్యం దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి దేవుడు తప్పకుండా ఎవరైతే తన కొరకు కనిపెడతారో వారికి ఉత్తరమిచ్చు దేవుడే ఉన్నారు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకున్నవారు అవమానం నొందరని నీవు తెలుసుకుందని ప్రభు సెలవిచ్చారు కానీ కొంచెం ఆలస్యం అవుతుంది దేవుని యొక్క చిత్తం తెలియపరచబడడానికి కొందరు విషయంలో కొందరు విషయంలో వెంటనే బయలుపరుస్తారు నిర్ణయ కాలాలు ఉంటాయి నిర్ణయ కాలం వరకు మనం ఆగాలి దేవుడు మీతో నాతో మనతో మాట్లాడుతున్నారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం ఇంకెన్నో విషయాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది వచ్చే వారంలో ఇంకా మనం చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకుందాం దేవుని యొక్క చిత్తానికి భయపడండి ఇదిగో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును నా తండ్రి యొక్క రాజ్యంలో లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించను అద్భుతాలు వలన ప్రవేశించరు అద్భుతాలు చేయాలి యేసుక్రీస్తు నామములో రాజ్యం కట్టాలి కానీ దయ్యాలను వెళ్ళగొట్టాలి ప్రవచించాలి ప్రవచనాలు ప్రవచన వరం ఉంటే పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చిన మాటలు మాత్రమే చెప్పాలి కానీ కానీ దేవుని యొక్క చిత్తం చేయకుండా ఒకవేళ ఉన్నట్లయితే అక్రమం చేయవారులరా నా ఎదురుని తొలగిపోండి మీరెవరో మిమ్మల్ని ఎరుగునని ప్రభుత్వం చేస్తారు ఇది కఠినమైన బోధగా దేవుని చిత్తం చేయని వారికి ఉండొచ్చు దేవుని యొక్క చిత్తం చేసే వారికి ఇది సులువైన కాడి ఇదిగో భారం చేత అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును నా కాడి సులువైనదని నా భారము తేలికైనదని మీకు చెప్తున్నాను అన్నారు ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో జరిగిస్తారో వారికి బోధ చాలా తేలిగ్గా ఉంటుంది చాలా సులువుగా ఉంటుంది ఈ కాడిని వారు మోయగలరు ఈ మార్గంలో వారు నడవగలరు కానీ ఒకవేళ దేవుని చిత్తం చేయకుండా ఉంటే ఏంటి బాబు ఈ బోధ ఇది ఇంకెందుకు వేరే ఛానల్ మార్చి వేరే వాళ్ళు ప్రసంగం విందాం విను కానీ దేవుని యొక్క చిత్తం ఉన్నట్లయితే నొచ్చి ఒకవేళ దేవుని యొక్క చిత్తం లేదు అందులో నిష్టానుసారంగా జీవించొద్దు పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా నువ్వు చదవాలి దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా చదవాలి వినాలి దేవుని యొక్క చిత్తంలో మూడు భాగాలు ఉంటాయి వచ్చే వారం విందాం బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తం దయగలిగిన దేవుని యొక్క చిత్తం మంచిదైన అనుకూలమైన సంపూర్ణమైనదయ్యున్న దేవుని యొక్క చిత్తం ఒక ఐదు మెట్లు ఇంచుమించుగా చాలా ఉన్నాయి ఐదు విషయాలు మాత్రం మనం తెలుసుకుందాం హౌ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ వై టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం ఎలా చేయాలి దేవుని యొక్క చిత్తం ఎందుకు చేయాలి దేవుని యొక్క చిత్తం ఎప్పుడు చేయాలి దేవుని యొక్క చిత్తం ఎలా చేయాలని అంటే వాక్యానుసారంగా వాక్యానుసారమైన జీవితమే దేవుని యొక్క చిత్తం చేయటమే ఉన్నది వెన్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎప్పుడు చేయాలి ఈ రోజు నుండి చేయాలి ఎప్పుడు వస్తారో ప్రభు తెలియదు కనుక దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించండి మరణాత ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు దేవుడు అట్టి రహస్య రాకడ కొరకు ఆయన చిత్తం చేయవారిగా మనల్ని సిద్ధపరిచి ఆయన రాకళ్ళు ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక ఆమెన్. తరలించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు దేవ మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. సా మీ చిత్తము చేయవారుగా మార్చబడుకునిచ్చున్నాను తండ్రి. ప్రభా ప్రభా అని ప్రిన్సి ప్రతి వాడు నా తండ్రి ప్రభు అయా మీ చిత్తాన్ని ఎరుగ్గా నా తండ్రి ప్రభు పిలుస్తున్నాడు తండ్రి. సా మీకు స్తోత్రాలు రాజా, మీ చిత్తము చేసేవారు మలచమని వడుకునిచ్చున్నాను తండ్రి. సా మీకు స్తోత్రాలు రాజా. అయా దావీదు నా తండ్రి, అయా పక్షాన తండ్రి మీ కారము జరిగించారు తండ్రి. సా మీకు స్తోత్రాలు రాజా. అదేవిధంగా నా తండ్రి ప్రభు మా పక్షాన్ని నా తండ్రి ప్రభు మాతో ఉండమని కొనుచ్చినంత నిస్సామికు స్తోత్రాలు రాజా. మాతో ఉండి నా తండ్రి ప్రభు మీ మహిమల రాకడుకు ఆయత్తపరచమని కొనుచ్చినంత నిస్సామికు స్తోత్రాలు రాజా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకమని కొనుచ్చినంత నిస్సామికు స్తోత్రాలు రాజా. మీ రహస్య రాకడుకు నా తండ్రి ప్రభు అయా ఎంతో సమయం లేదు తండ్రి. సమ్మికు స్తోత్రాలు రాజా. మీ రహస్య రాకడు వచ్చినప్పుడు నా తండ్రి ప్రభు అయా మమ్మల్ని అందరినీ మీ
वाले मार्चना तंडी आसराकल चर्चुकमनी नजर येसु क्रीस्त नाम प्रार्थिस्ना तंडी आमी 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 తలంచుదాం కన్నులు మూసుకుందాం ఆశీర్వాదం ఇస్తున్నాం సతదృష్టికండి మన తండ్రిని మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక ఆమేన్ ఆమేన్.